అసలు ఆయన అవసరం లేదనుకున్నారు. గత ఎన్నికలతోనే ఒప్పందం అయిపోయిందన్నారు. మేమేంటి మాకేంటి, 175కి 175 వస్తాయని కూడా మాట్లాడుకున్నారు. వైసీపీ నేతలు అంతలోనే స్ట్రాటజీ మార్చారా, లేక ముందే అనుకున్న స్ట్రాటజీని ఇప్పుడు బయటపెడుతున్నారా? ఐపాక్తో ఒప్పందం కొనసాగుతుందని తేలిపోయింది. ప్రశాంత్ కిషోర్ స్థానంలో ఆయన కొలీగ్ ఆ సంస్థ డైరెక్టర్ ఋషిరాజ్ బాధ్యతలు చేపట్టారు. వైసీపీ కీలక సమావేశంలో సార్ని జస్ట్ లైక్ ప్రశాంత్ కిషోర్ ని పరిచయం చేసినట్లే పరిచయం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సర్వేలు చేశారని, ఆ రిపోర్టుల్లో వచ్చినట్లు కొంతమందికి టికెట్లు ఉండవని కూడా సమాచారం వచ్చేసింది. మంత్రి పదవులు పోతాయని రావని తెలుసుకుని అప్పట్లో కొందరు ఎలా టెన్షన్ పడ్డారో, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాదని తెలుసుకుని చాలా మంది టెన్షన్లు పడ్డారు. ఎలాగోలా తెచ్చుకోవాలని, ఎవరో ఒక నేత ద్వారా లాబీయింగ్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ కీ రోల్ పోషించింది. మొత్తం ప్రజల మైండ్ సెట్ మార్చేశారు. కులాల కుంపట్లు రాజేసి వైసీపీ వైపు ఓటింగ్ పోలరైజేషన్ చేయడంలో ఐపాక్ సక్సెస్ అయింది. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ యూపీ ఎన్నికలకు డబ్బులు ఇక్కడి నుంచి పంపించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అసలు ప్రశాంత్ కిషోర్తో అగ్రిమెంట్ 2019తోనే అయిపోయిందని, మాకు ఆయనతో పని లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఋషిరాజ్ను తెర మీదకు తెచ్చారు. అసలు విషయం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ అప్పటి నుంచి కంటిన్యూగా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ రోల్ నుంచి పొలిటీషియన్ అయిపోవాలని, బీహార్ సీఎం కుదిరితే పీఎం అవ్వాలని ప్లాన్ వేసుకుంటున్నారు. అందుకే స్ట్రాటజిస్ట్ పోస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచే కానీ పైకి మాత్రం తన సహచరుల సీన్లో ఉండేలా స్కెచ్ వేసుకున్నారు. అందులో భాగమే ఋషిరాజ్ ఇప్పుడు ఐపాక్ తరపున వైసీపీకి సేవలు అందిస్తున్నారు. అఫీషియల్గా ఈరోజు బయటపెట్టిన ఆయన ఎప్పటి నుంచే వైసీపీకి పనిచేస్తున్నారని చెబుతున్నారు. గడప గడపకు బస్సు యాత్ర ఫెయిల్ అయ్యాక ఆందోళనలు పడ్డ వైసీపీ నేతలు ఇప్పుడు ఋషిరాజ్ వైపే చూస్తున్నారు. ఆయన ఎంతమంది టికెట్లు చించేస్తారోననే టెన్షన్ ఎక్కువగా వారిలో కనపడుతోంది. ఈ ఋషిరాజ్ ఎవరనే ఆసక్తి కూడా అందరిలో కనపడుతోంది. యూపీ కాన్పూర్కు చెందిన ఋషిరాజ్ ఐఐటి స్టూడెంట్. బ్యాంకింగ్ ఇన్వెస్టర్గా పనిచేసిన ఋషిరాజ్ తర్వాత 2013లో ప్రశాంత్ కిషోర్తో కలిసి కాగ్ అనే సంస్థను పెట్టి నరేంద్ర మోదీ కోసం పనిచేశారు. తర్వాత బీహార్ ఎన్నికల కోసం పీకేతో కలిసి ఐపాక్ పెట్టి అప్పటి నుంచి దాంట్లో పనిచేశారు. ఏపీలో గత ఎన్నికల్లో పీకే తరపున పనిచేసిన వారిలో ఋషిరాజ్ కూడా ఒకరు. మరి ఋషిరాజ్ వైసీపీని గట్టెక్కిస్తారా, మళ్లీ గెలిపిస్తారా అనేది చూడాలి.